मन बालजी प्रेक्षक नमस्कार मन की इपड़ी ने अटे शरत ऋतु अश्विनी नक्षत्र पौर्णमी अटे मन अंदर तलस एंटे पौर्णमी अंटे ये ने पौर्णमी ये नक्षत्र वस्तो आ नक्षत्रा की आ पौर्णमी की आ नक्षत्र मन ने संबोधने मन अंदर तेस विषय ఇప్పుడు ఇది శరతృతువులో అందులోనూ చూడండి ఈ ఋతువులో మనం ఎక్కువ శాతం అమ్మవారినే ఆరాధిస్తుంటాం అంటే ఇటు దుర్గమ్మని కావచ్చు అటు లక్ష్మీదేవిని కావచ్చు ఇటు సరస్వతీదేవిని కావచ్చు ఆరాధిస్తుంటాం అయితే మనకి పౌర్ణమి చాలా చాలా విశేషమైన పౌర్ణమి అండి మీకు నేను చెబుతాను నేను చెప్పినట్టు మీరు చేసుకోండి అలాగే పోయిన పౌర్ణమికి మీకు నేను చెప్పాను అలాగ ఆరు పౌర్ణమిలు చేయండి అమ్మ చేస్తే మీకు పట్టిందల్లా మీకు బంగారం అవుతుంది అందులోనూ మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతది అనేసి నేను చెప్పాను కొంతమంది కూడా ఫోన్ చేసి చెప్పారు అమ్మ మేము ఇలా నీళ్లు చిమ్మడం వల్ల కూడా మాకు చాలా బాగుందమ్మా సంతోషం సరే ఈ పౌర్ణమికి వచ్చేటప్పటికి అంటే అశ్విని నక్షత్రంతో కూడుకున్న పౌర్ణమి కాబట్టి అందులోనూ చాలా విశేషమైన పౌర్ణమండి ఏంటి అన్నది మీకు నేను చెప్తాను తర్వాత చాలా మంది ఏమను అడుగుతున్నారు అంటే అమ్మ మీరు జాతకాలు చూస్తారని నేను ప్రతి సారి అంటే ఒక్కొక్క వీడియోలో నేను మీకు చెప్తున్నాను నేను వీడియో అదేంటి మీ అందరికీ కూడా నేను జాతకాలు అనేది చూస్తాం అనేది నాకు అదేంటి న్యూమరాలజీ ప్రకారం నేను చూస్తాను అందులోనూ న్యూమరాలజీ ప్లస్ ఆస్ట్రాలజీ ఇంకొకటి ఏంటంటే ముహూర్తాలు నేను ప్రత్యేకంగా నేను ఎవరికి సంబంధించిన ముహూర్తాల్ని వాళ్ళకి ఇవ్వడం అనేది ఉంటుంది అందులోనూ కొంతమంది ఏమడుగుతున్నారంటే అమ్మ మిమ్మల్ని మేము డైరెక్ట్గా వచ్చి కలవాలి అనేసి అంటున్నారు అమ్మ మీ అందరికీ దయచేసి నేను ఒక్కటే చెప్తున్నాను ఎందుకని అంటే జనవరి వెళ్ళే వరకు కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే సంక్రాంతి వెళ్ళే వరకు కూడా నేను ఎవరిని కూడా డైరెక్ట్గా కలవను ఎందుకనంటే కొంతమంది ఫోన్ చేసి మాకు కుదరదు మాకు అమ్మ అపాయింట్మెంట్ కావాల్సిందే అనేసి కొంతమంది ముండిగా ఇచ్చేస్తున్నారు కానీ మీరు అలా చేయొద్దమ్మా ఎందుకని అంటే ఇప్పుడప్పుడే పరిస్థితులు బాగోలేదు కాబట్టి నేను బాగుంటే ఏదో నాకు తెలుసున్న మాటలు నేను మీకు చెప్పగలుగుతాను కాబట్టి మీకు ఫోన్ అపాయింట్మెంట్స్ అయితే మట్టుకు నేను ఇస్తున్నాను అలాగే ఫోన్లో కూడా మీకు చెప్పేది ఏంటంటే ఈ రోజు అపాయింట్మెంట్ తీసుకుంటే ఇంచుమించుగా 4 రోజులు 5 రోజులు పట్టేస్తుంది మీకునే చెప్పడానికి ఎందుకంటే దాని గురించి మీరు ఆలోచించుకోండి ఇంకొకటి ఏంటి అంటే మాకు ఉన్నది ఒకటే వాట్సాప్ మీరు ఒకటి గుర్తుంచుకోండి ఫోన్ నంబర్లు అంటే 9533226777 అనే నెంబర్కి ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తుంటారు అదే నెంబర్కి వాట్సాప్ ఉంది నెంబర్ ఒకళ్ళు చూస్తారు వాట్సాప్ వేరే వాళ్ళు చూస్తుంటారు కాబట్టి మీరు పంపించిన వాట్సాప్లు మేము చూసుకుని వీళ్ళు మీకు రిప్లై ఇచ్చేటప్పటికి కూడా కొంచెం టైం పడుతుంది మీరు కంగారు పడద్దు కొంచెం సహనంతో ఉండండి ఎందుకంటే ఒకటే మనకి వాట్సాప్ ఉంది కాబట్టి తర్వాత కొంతమందికి తెలియక అంటే వాట్సాప్ నంబర్ ఒకళ్ళే యూస్ చేస్తున్నారేమో అని అనుకుని కొంచెం ఇదిగా మాట్లాడుతున్నారు కాబట్టి ఏమనుకోవద్దమ్మా ఒక నంబర్ ఏమో ఒక ఫోన్లో ఉంటుంది వాట్సాప్ ఒక ఫోన్లో ఉంటుంది వేరువేరుగా చూస్తుంటారు సరే ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ కూడా ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఏం పెడుతున్నారమ్మా అని అంటున్నారు గోదాదేవి కాయిన్లు పెట్టాను మీ అందరికీ చూపించాను కూడా ఇవి ఇప్పుడు చూడండి అసలు ఈ తల్లిని చాలా చక్కగా అందంగా చెక్కించడం అనేది జరిగింది ఈ తల్లి ఎవరింట్లో పూజలు అందుకుంటే వాళ్ళింట్లో సౌభాగ్యానికి అందులోనూ ఐశ్వర్యానికి అందులోనూ ఆర్థిక స్థితిని మార్చేయడంలో ఈ తల్లి ప్రత్యేకత అసలు నేను చెప్పే అక్కర్లేదన్నమాట అలాగే ఈ తల్లితో పాటు ఎనకాలకు వచ్చేటప్పటికి మీకు నేను ఏం పెట్టానంటే కొలం అంటే పద్మం అన్నమాట సాక్షాత్తు శ్రీచక్రంలా ఉండే కొలం ఇందులో ఈ తల్లి నివసిస్తుంది అని అంటారు అలాగే మీకు వచ్చేటప్పటికి ఇది సిల్వర్ అంటే వెండిది పూర్తి సిల్వర్ అన్నమాట అసలు మీకు ఇందులో ఎక్కడ చూపించుకున్నా కూడా మీకు 99 టచ్ వచ్చేటట్టుగా నేను మీకు అదేంటి చేయించాను అలాగే ఇది వచ్చేటప్పటికి వెనకాల జై శ్రీమన్నారాయణ నేను ఎప్పుడూ అంటుంటాను కదా జై శ్రీమన్నారాయణ అనే మంత్రాన్ని కూడా నేను చెక్కించడం జరిగింది ఈ తల్లి ప్రత్యేకతల గురించి చెప్పాలి అని అంటే ఈ తల్లికి మీరందరూ తీసుకెళ్ళిన తర్వాత మీకందరికీ నేను ఎప్పుడు ఇవ్వాలి అని అంటే ఇప్పుడు మనకి పౌర్ణమికి నేను పూజలు పోయిన పౌర్ణమికి నేను చేశాను మీకందరికీ చెప్పాను
అలాగే రేపు పౌర్ణమికి అశ్విని నక్షత్రంతో కూడుకున్న పౌర్ణమిని కూడా నేను ఈ తల్లికి పూజలు అందుకుంటది. తర్వాత దీపావళికి 3 రోజులు ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళికి కూడా పూజలు చేయించేసి మీకు అందరికీ నేను ప్యాక్ చేయించి పంపించేస్తాను. ఎప్పటికి అంటే మీకు వచ్చేటప్పటికి ధనుర్మాసం మొదలయ్యే టైంకి ఈ తల్లి ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళింటికి వచ్చేసి వాళ్ళింట్లో పూజలు చేయించుకోవాలి. ఎందుకనంటే వెండితో చేసిన తల్లి కాబట్టి సాక్షాత్ మిమ్మల్ని అనుగ్రహించడంలో ఏ మాత్రం సందేహపడకలేదు. ఏంటి ఒక రకంగా చెప్పాలంటే ఏ ఇంట్లో ఈ తల్లి కూర్చుంటాదో ఆ ఇంట్లో సిరులు కురిపించడం అనేది ఖాయం. మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఫోన్ ఏంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినా కూడా వీళ్ళు మీకు చెప్తారు. సరే, మీకు మనం ఈ పౌర్ణమి ఎలా చేసుకోవాలి ఏంటి అంటే చాలా విశేషంగా చేసుకోవాలండి. అందులోనూ పౌర్ణమికి సాక్షాత్తు లక్ష్మీదేవే ఆయన తమ్ముడైన అదేంటి చంద్రుడు చక్కగా పండు వెన్నెలతో ఉంటారు కాబట్టి ఆ తండ్రి అంత నిండుగా ఉన్నారు కాబట్టి ఆ తల్లికి చాలా చాలా సంతోషంతో విహరిస్తుందంటండి. ఇది అందరికీ తెలిసిన విషయం. అందులోనూ శరతృతువులో అశ్విని నక్షత్రంతో, ఇది ఆశ్వీజ మాసం కదా, ఈ ఆశ్వీజ మాసానికి అశ్విని నక్షత్రంతో కూడుకున్న పౌర్ణమి ఉండాలి. అంటే మనకి ఎప్పుడు వస్తుంది అంటే చాలా మందికి క్యాలెండర్లో ఎలా వచ్చింది అని అంటే మీకు 31వ తారీఖున అంటే మిగులు అనేది ఉంది. కానీ మనం పౌర్ణమి చేసుకోవాలి అని అంటే గనక ముందు రోజునాడు 30వ తారీఖు 10/2020 శుక్రవారం రోజునాడు మీకు నైట్ అంతా పౌర్ణమి అశ్విని నక్షత్రంతో కూడుకుని ఉంది కాబట్టి ఆ రోజును చేసుకోండి. ఆ రోజున గనక చేసుకున్నట్టయితే విశేషమైన అభివృద్ధిని మీరు పొందగలుగుతారు. ఎందుకని అంటే సాక్షాత్ ఇప్పుడు చూడండి మనకి శరతృతువు మొదలవ్వగానే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, అలాగే దుర్గమ్మ తల్లికి ఇక్కడ నవరాత్రులు జరుగుతాయి. అంటే ఎటు చూసినా కూడా వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు అవ్వచ్చు, లేదంటే అమ్మవారిని కింద లేదంటే స్వామి కింద మనం ఆరాధించుకుంటూ కూడా ఈ మాసం అంతా కూడా వాళ్ళిద్దరిని ఎంతో విశేషంగా మనం పూజిస్తున్నాం. అలాగే ఆ పౌర్ణమి అనేటప్పటికి ఏంటి అంటే అశ్విని నక్షత్రంతో ఉన్నది కాబట్టి ముక్కోటి దేవతలు కూడా ఎక్కడైతే భూలోకంలో కొలనులు అంటే సరస్సులు కానీ తర్వాత నీళ్లు ఉన్న ప్రదేశాల్లోకి వచ్చి వాళ్ళు చక్కగా స్నానాలు అవి చేసి ఆ పండు వెన్నెలంతటిని కూడా వాళ్ళు ఆహ్వాదిస్తారంట. ఎందుకు అని అంటే ఈ అశ్విని నక్షత్రానికి ఏంటి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి విష్ణుమూర్తి వీళ్ళిద్దరూ కూడా భూలోకంలోకి వచ్చి చక్కగా భూలోకాన్నంతటిని కూడా పరీక్షగా చక్కగా సంతోషంగా వాళ్ళిద్దరూ ఆనందంగా తిరుగుతారంట. అందు గురించి ఆ స్వామి ఆ అమ్మ కిందకు వచ్చి ఇంత చక్కగా తిరుగుతున్నారు కాబట్టి మనం కూడా వెళితే మనల్ని కూడా భగవంతుడు చక్కగా మనల్ని అనుగ్రహిస్తారు అనేసి ముక్కోటి దేవతలు కిందకు వస్తారంట. అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే మీకు నేను చాలా సింపుల్గా చాలా చక్కగా చెప్తానమ్మా, ఇలా చేసుకోండి మీరు ఈ పౌర్ణమి కనుక చేసుకున్నట్టయితే విశేషమైన అభివృద్ధిలోకి మీరు వెళ్తారు. అయితే ఏం చెయ్యాలి ఏంటి అని అంటే ఒక పళ్ళెం తీసుకోండి. ఒక పళ్ళెం అంటే మీకు మనకి ఫస్ట్ మనకి కావాల్సినవి ఏంటంటే మల్లె పువ్వులు కానీ విరజాజులు కానీ సనజాజులు కానీ తీసుకోండి. తీసుకుని వాటికి చక్కగా వెనకాల తొడలు తీసేయండి. ఎందుకు తొడలు తీసేయాలంటే స్వామివారు అమ్మ కూడా చాలా సుకుమారులు, ఆ తల్లిని ఆ స్వామిని ఆరాధించేటప్పుడు వెనకాల తొడలుంటే తొడలు వాళ్ళకి గుచ్చుకుంటాయంట. కాబట్టి మీరు పువ్వులు దండలైతే ఓకే, మీరు తొడలు తీయలేరు కాబట్టి దండ అయితే ఇంచుమించుగా 3-4 మూరలో మీరు దగ్గర పెట్టుకోండి. పువ్వులైతే కనుక అన్నీ పువ్వులకి చక్కగా పక్కన పెట్టుకోండి. ఒక పళ్ళెం తీసుకోండి. ఈ పువ్వులతో పాటు మీకు కావాల్సింది ఏంటి అని అంటే మీకు నేను అమ్మవారికి నేను అభిషేకం చేసుకోమని చెప్పాను, అలాగే తర్వాత పసుపు గణపతిని చేసుకోవాలి. దాంతోపాటు మీరు ప్రసాదాలు అంటే ప్రసాదం ఏం పెట్టాలంటే మీరు చూడండి సగ్గుజ అదేంటి సగ్గు బియ్యంతో చేసిన పాయసం కానీ లేదంటే చక్కగా పరవన్నం కానీ మీరు వండండి. తెల్లగా ఉండాలన్నమాట, మధురంగా ఉండాలి. దీంతోపాటు లక్ష్మీ గవ్వలు, లక్ష్మీ గవ్వలు అంటే పసుపు గవ్వలు అలాగే తెలుపు గవ్వలు, ఈ 2 గవ్వలు కూడా మీరు దగ్గర పెట్టుకోండమ్మా. అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే గోమతి చక్రాలు.
ఇప్పుడు గనక మీ దగ్గర ఉన్నవి మట్టుకు మీరు పెట్టుకోండి. ఏ గోమతి చక్రాలు, తర్వాత కలువ పూసలు, పద్మ పూసలు అంటాం కదా పద్మ పూసలు, వీటి ఇవి. తర్వాత ఇంకొకటి ఏంటంటే గురువింద గింజలు. తర్వాత మీ దగ్గర గనక వెండి పువ్వులు గనక ఉన్నట్టయితే, అంటే మనం మీకు ఒకసారి నేను చూపించాను కదా వెండి పువ్వులు అమ్మవారిని ఆరాధించడానికి, స్వామివారిని ఆరాధించడానికి కావాలని అలా వెండి పువ్వులు గనక ఉన్నట్టయితే, ఆ వెండి పువ్వులు వీటిని చక్కగా మీరు ముందే సిద్ధం చేసుకుని ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకుని నన్ను ఏమీ కదపకండి చేయకండి అనేసి చక్కగా మీరు తర్వాతలన్నీ ముగించేసుకుని సాయంత్రం మాటలు కదా శుభ్రంగా చక్కగా పనులన్నీ ముగించేసుకుని చక్కగా తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే మీకు వచ్చేటప్పటికి ఒక పళ్ళెం చెప్తున్నాను కదా. అయితే ఒకటి మీ అందరికీ సందేహం రావచ్చు, అమ్మ మా దగ్గర లక్ష్మీ గవ్వలు లేవు ఇవి లేవు అంటే, మీరు ఎప్పుడైనా సరే తెప్పించుకుని ఉంచుకోండి. ఇవన్నీ కూడా మనకి అమావాస్యలకి, పౌర్ణాలకి, శుక్రవారాలకి మనం పూజ చేయడానికి, అర్చన చేయడానికి నేను అలాగే చేస్తానమ్మకి. ప్రతి పౌర్ణమికి విడిగా వచ్చే రోజుల్లో కూడా ఈ రోజుల్లో ఇలా చేసుకోండి చెప్తాను కాబట్టి మీరు తెప్పించుకోండి. ఇంకొకటి మీ అందరికీ సందేహం రావచ్చు, నేను మీకు ఒక ఫోన్ నెంబర్ కూడా చెప్పాను, ఏది పూజా స్టోర్స్ వాళ్ళు చాలా నాణ్యంగా ఇస్తున్నారండి అనేసి. మీకు కావాలి అంటే కనుక తెప్పించుకున్న వాళ్ళు వాళ్ళు చెప్పారు, అమ్మ పట్టుకెళ్ళిన వాళ్ళు ఫోన్లు చేసి చెప్తున్నారమ్మ వాళ్ళకి బాగుందంటమ్మ ప్రొడక్ట్ అనేసి అన్నారు. చాలా సంతోషం. ఒకటేనండి, ఎందుకని అంటే వాళ్ళు అమ్మ అమ్మ ఇదిలో ఇస్తున్నాము అనేసి అంటున్నారు. అలాగే చక్కగా న్యాయంగా చక్కగా ఒక రకంగా చెప్పాలంటే ఒరిజినల్స్ తీసుకొచ్చి ఇస్తున్నారు కాబట్టి నిజంగా నేను సంతోషం, వాళ్ళు సంతోషం, తీసుకెళ్ళిన వాళ్ళు మీరు కూడా సంతోషపడుతున్నారు కాబట్టి నాకు చాలా సంతోషం. కావాలంటే కనుక తెప్పించుకోండి, వాళ్ళ దగ్గర చాలా చక్కగా ఉన్నాయి. సరే ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదమ్మా, వీటన్నిటితో పాటు మీరు మనకు తీసుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా గజలక్ష్మి కాయిన్, మన బాలాజీ వాళ్ళందరి దగ్గర కూడా గజలక్ష్మి కాయిన్ ఉంది. గజలక్ష్మి కాయిన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత వెంకటేశ్వర స్వామి కాయిన్, అంటే నేనైతే వెంకటేశ్వర స్వామి కాయిన్ ఇవ్వలేదు, మీ దగ్గర ఉంటే కనుక తీసుకోండి, లేదంటే కనుక స్వామివారి పటాన్ని పెట్టుకోండి. అయితే మనకి కావాల్సింది ఏంటంటే అశ్విని నక్షత్రంతో కూడుకున్న పౌర్ణమి కాబట్టి మీకు కావాల్సింది ఏంటంటే ఏడు అదేంటి ప్రమిదలు కావాలి, అంటే ప్రమిద కింద ప్రమిద ఉండేటట్టుగా ఏడు ప్రమిదలు మీరు సిద్ధం చేసుకోండి. అలాగే ఒత్తులు, నూనె, నూనెకి వచ్చేటప్పటికి మీరు నువ్వుల నూనెతో మటుకు వెలిగించకండి, కొబ్బరి నూనెతోనే వెలిగించండి, ఇది నియమం. ఇలాగా అయితే ఒక పళ్ళని తీసుకోండి మీ ఇష్టం, వెండి పళ్ళని తీసుకుంటారా, రాగి పళ్ళని తీసుకుంటారా, ఇత్తడి పళ్ళని తీసుకుంటారా తీసుకోండి, కానీ మీ ఇష్టం అన్నానని స్టీల్ పళ్ళు మట్టుకు తీసుకోకండి, ఓకేనా. తీసుకున్న తర్వాత ఈ పళ్ళెంలో ఏం చేస్తారంటే ఇప్పుడు నేను చెప్పాను కదా పువ్వులు మీరు సిద్ధంగా పెట్టుకోండి అమ్మా అనేసి, ఆ పువ్వుల్ని తొడలు తీసేసిన పువ్వుల్ని శుభ్రంగా అలా పోసేసి అలా అలా జాగ్రత్తగా అలా నొక్కండి. నొక్కితే ఏమవుతుంది, ఎందుకు నేను ఇలా చెబుతున్నానంటే ఈ పువ్వులు తెల్లటి పువ్వులు ఏంటి అంటే సాక్షాత్తు చంద్రుడు, అందులోనూ అశ్విని నక్షత్రంతో కూడుకున్న పౌర్ణమి, అంటే మీకు మనకి అన్ని పౌర్ణమిల్లోకి కూడా కార్తీక పౌర్ణమి, అలాగే మనకి అశ్విని ఇదేంటి ఆశ్వీజ మాసంలో వచ్చే పౌర్ణమి, మార్గశీర్ష మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశేషంగా మనం చేసుకోవాలి కాబట్టి ఈ పౌర్ణమిలో చంద్రుణ్ణే మనం ఈ పళ్ళెంలోకి తెచ్చుకున్నంత భావన చేసుకుని చక్కగా ఈ పువ్వుల్ని పోసేసి చక్కగా అలాగా నొక్కండి. లేదు మీ దగ్గర పువ్వులు విడి పువ్వులు లేవు అనుకుంటే కనుక దండ తెచ్చుకోమన్నాను కాబట్టి దండను కూడా ఇలా చుట్టేయండి, చక్కగా ఒక చంద్రుణ్ణి మాదిరిగా చుట్టేయండి. చుట్టేసిన తర్వాత తమలపాకులు, ఒక తమలపాకు తీసుకుని ఆ మధ్యలో అంటే ఇలాగా ఆ తమలపాకును పెట్టండి, పెట్టి చక్కగా గణపతిని చెయ్యండి. గణపతిని చేసి ఆ గణపతిని ఆ మధ్యలో పెట్టి మీరు ధూపదీప నైవేద్యాలు ఎలాగా అంటే దేంటి మనం దీపం వెలిగించేటప్పుడు ఈ పళ్ళెం ఉంది కదమ్మా, ఈ పళ్ళెం ఉన్నప్పుడు ఈ చుట్టూ ఏడు దీపాలు పెట్టండి. అంటే మీరు ఎక్కడ పెడతారంటే మీరు అంతకుముందు ముందు పెట్టేసేవారు, ఎలా పెట్టకండి చుట్టూ పెట్టండి. చుట్టూ పెట్టి ఇందులోకి వచ్చేటప్పటికి ఎదర వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోండి, ఎందుకంటే ఇందులోకి గజలక్ష్మీదేవి వస్తుంది. ఈ ఎదర వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకుని ఆ స్వామిని అలంకరించుకోండి, చక్కగా చుట్టూ దీపాలు వెలిగించేసుకోండి. ఏది ఈ పళ్ళెం చుట్టూ దీపాలు వెలిగించుకోండి. వెలిగించుకుని మీరు లైట్లు తీసేయండి. తీసేసి అప్పుడు విఘ్నేశ్వరుణ్ణి ఆ మధ్యలో పెట్టి
మీరు ఓం గం గణపతియే నమః స్వామి నేను ఈ పౌర్ణమి తోటి నా కష్టాలన్నీ తీరిపోవాలి నాకు ఉన్న అనకూడదు గాని నేను ఎన్ని ఇబ్బందులు అయితే పడుతున్నానో ఆ ఇబ్బందులన్నిటిని తొలగించమని సాక్షాత్తు లక్ష్మీనారాయణని నేను వేడుకుంటున్నాను కాబట్టి ఆ తండ్రి అనుగ్రహం ఆ అమ్మ అనుగ్రహం నాకు పుష్కలంగా కావాలి నా అప్పులన్నీ తీరిపోవాలి నా కోరికలన్నీ తీర్చాలి అనేసి మీరు ఏం చేస్తారంటే చక్కగా ఆ పళ్ళెంలో ఆ విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి చిన్న బెల్లం మొక్కు పెట్టేసి మీరు ఆ స్వామిని ఇలా కదిపేసేసి తీసేయండి తీసేసిన తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఈ తమలపాకు ఇంకొక తమలపాకు వేసి మీ దగ్గర గజలక్ష్మి కాయిన్ ఉంటుంది కదా ఆ గజలక్ష్మీదేవిని అందులో ఆహ్వానం చేసుకోండి అలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత చక్కగా బొట్టు పెట్టి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత అప్పుడు ఎనకాలకు వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి ఉన్నారు మీరు మీ దగ్గర గనక దేంటి వెంకటేశ్వర స్వామి కాయిన్ ఉంటే అమ్మ పక్కనే కాయిన్ ఈ స్వామివారిని కూడా పెట్టుకోండి ఈ చంద్రుడిలోకి ఈ తల్లిని అంటే ఆ పండు వెన్నెలలోకి చుట్టూ ఉన్న దీపాలలోకి సాక్షాత్తు లక్ష్మీదేవిని స్వామివారిని ఆహ్వానం చేసుకున్నాం మనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంట్లో లైట్లు తీసేయమన్నాం కదా ముందే మీరు ఆ తల్లిని అక్కడ పెట్టుకునేటప్పుడు విఘ్నేశ్వరుడు పూజ చేసుకునే ముందే అమ్మవారికి అభిషేకం చేసేసుకోండి మీకు నేను అంతకు ముందు నేను చెప్పాను ఇప్పుడు నేను చెప్పను అభిషేకం చేసేసుకుని ఆ నీళ్ళను పక్కన పెట్టుకుని ఈ తల్లిని ఈ మధ్యన పెట్టుకోండి ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే అమ్మవారిని ఎప్పుడైతే మనం అమ్మవారిని ఆరాధించేటప్పుడు స్వామివారికి ఇష్టమైన వాటితోటి అమ్మని ఆరాధించినా అమ్మకి ఇష్టమైన వాటితోటి స్వామిని ఆరాధించినా చాలా చాలా సంతోషంగా మనల్ని మనకి వరాలు ఇచ్చి మనకి కావాల్సిన సంపదనంతా ఇస్తారంట అయితే మీకు నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆ రోజంతా కూడా అంటే ఆ నైట్ అంతా కూడా మనం ఒక రకంగా చెప్పాలంటే నిద్రపోకుండా ఉన్నా మంచిదే చక్కగా దీపాలు వెలిగేటట్టుగా చూసుకోండి కానీ మనం చేయాల్సింది ఇక్కడ ఏంటంటే లక్ష్మీ అష్టోత్తరము వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము ఈ రెండు అష్టోత్తరాలు మీకు తర్వాత గోదాదేవి అష్టోత్తరం గురించి మీకు నెక్స్ట్ నేను వచ్చేటప్పుడు వచ్చే వీడియోలో నేను తెలియజేస్తాను ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే లక్ష్మీదేవికి వచ్చేటప్పటికి తెల్లటి గవ్వలు ఉన్నాయి కదమ్మా ఈ తెల్లటి గవ్వలతో కానీ పసుపు గవ్వలతో కానీ అసలు ఈ రెండు గవ్వలతోనూ కూడా మన ఇంట్లో కంపల్సరిగా ఉండాలి ఈ రెండు గవ్వలతోనూ కూడా మీరేం చేస్తారంటే అమ్మవారికి ఒక్కొక్క అంటే ఫస్ట్ పసుపు గవ్వలతో చేశారనుకోండి తర్వాత తెలుపు గవ్వలతో ఆ ఎదురుగా ఒక పళ్ళెం పెట్టుకుని ఓం ప్రకృతియే నమః ఓం వికృతియే నమః ఓం విద్యాయే నమః అనేసి ఈ పసుపు గవ్వలతో చేసేయండి తర్వాత తెలుపు గవ్వలు ఉన్నాయి కదా ఈ తెలుపు గవ్వలతో మళ్ళీ ఓం ప్రకృతియే నమః ఓం వికృతియే నమః అనేసి మళ్ళీ వీటితో చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు ఇంకొకటి ఏంటి అంటే గురువింద గింజలు ఈ గురువింద గింజలు ఉంటాయి కాబట్టి ఆ గురువింద గింజలను కూడా ఒక్కొక్క గింజ తీసుకుని లక్ష్మీదేవికి మీరు ఓం ప్రకృతి నమః వికృతి నమః చేసుకోండి ఇక్కడికి మూడు సార్లు అమ్మవారికి అష్టోత్తరం చేసేసుకున్నాం ఇది పక్కన పెట్టుకోండి పక్కన అంటే ఒక పళ్ళెంలో ఉన్నాయి ఇలా ఉంచేయండి ఉంచేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం పట్టుకోండి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం పట్టుకుని మీరు సుదర్శన చక్రం అంటే గోమతి చక్రాల్ని సాక్షాత్తు సుదర్శనుడి కింద కూడా ఆ తల్లి మనకి విశేషంగా చెప్పడం అనేది జరుగుద్ది అందులోనూ గోమతి చక్రాలు అంటే కనుక సాక్షాత్తు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రం అన్నమాట ఆ కాబట్టి మీరేం చేస్తారంటే ఈ తల్లికి చాలా ఇష్టమైన ఇదేంటి గోమతి చక్రంతో వెంకటేశ్వర స్వామికి నాయన నాకు ఈ కష్టాలు తీరాలి అని అంటే నువ్వు ఈ అష్ట కష్టాలని పారదోలాలి అంటే ఈ సుదర్శనుడే నాకు దారి చూపించాలి ఈ కష్టాలని తీర్చేయాలనేసి మీరేం చేస్తారంటే చక్కగా ఈ గోమతి చక్రంతో ఓం వెంకటేశాయ నమః ఓం శ్రీనివాసాయ నమః అనేసి చక్కగా ఓం గోవిందాయ నమః అనేసి చక్కగా అష్టోత్తరం చేసుకోండి తర్వాత కలువ పూసలు కలువ పూసలు అంటే అమ్మకి ఎంత ఇష్టమో స్వామికి అంతే ఇష్టం కాబట్టి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పద్మపీఠం మీదే ఆ స్వామి వెలిసారు అత్యామూర్తి కింద మన అందరికీ తెలుసు ఈ గింజలతో ఏం చేస్తారంటే ఓం ప్రకృతి అదేంటి ఓం వెంకటేశాయ నమః ఓం శ్రీనివాసాయ నమః అనేసి మీరు పూసలతో చేసుకోండి తర్వాత మీకు దేంటి నేను చెప్పాను కదా వెండి పువ్వులు ఆ వెండి పువ్వులు అంటే ఆ రోజు అశ్విని నక్షత్రం అందులోను పౌర్ణమి అందులోను లక్ష్మీదేవిని ఆరాధిస్తున్నాం అందులోను చంద్రుడు
వీళ్ళందరినీ సంకేతం కింద ఆ పువ్వులు ఆ వెండి పువ్వులు తోటి మనం వెంకటేశ్వర స్వామికి గనక అష్టోత్రం గనక చేసినట్టయితే విశేషమైన అభివృద్ధిని మనం పొందగలుగుతాం. కాబట్టి ఈ వెండి పువ్వులు లేవు అంటే గనక తెప్పించుకోండమ్మ, మీరు లేకపోతే బాధపడకండి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మల్లె పువ్వులతో చేసుకోండి, మల్లె పువ్వులు విరజాజులు సన్నజాజులు ఈ వెండి పువ్వులతోటి స్వామివారికి అష్టోత్రం చేసుకోండి. చేసుకున్న తర్వాత చక్కగా మీరు కనకదార స్తోత్రం చేసుకోవచ్చు, శ్రీ సూక్తం పారాయణం చేసుకోవచ్చు. ఆ వేళంతానమాట శ్రీ సూక్తం పారాయణం చేసుకోవచ్చు, తర్వాత గోవిందనామాలు విష్ణు సహస్రనామం ఇలాగా మీరు దేంటి ఏదైతే అమ్మకి స్వామికి సంబంధించింది ఉందో మీ కష్టం తీరాలి అని అంటే మీరు ఇంక అక్కడ కూర్చుని చక్కగా ఆసనం వేసుకుని మీరు అలాగా రాత్రంతా కూడా దగ్గర దగ్గర 1 గంట 12 దాటే వరకు కూడా మీరు అమ్మని స్వామిని ఆరాధించుకోండి. ఏది పండు వెన్నెల మీ ఇంట్లో ఉంది, లైట్లు తీసేసి ఈ దీపాల చుట్టూ వెలుగుతూ ఉన్నాయి కాబట్టి చక్కగా ఎప్పుడైతే ఇంతసేపు చేస్తారో మీరు ఆటోమేటిక్గా భూలోకంలోకి వచ్చిన భగవంతుడే కాదు, లేదంటే ముక్కోటి దేవతలే కాదు, మీరు లక్ష్మీనారాయణులు ఇలా ఆరాధిస్తున్నారనేసి అప్పుడు ఆ స్వామి ఆ దేవతలందరూ కూడా మీ కష్టాన్ని తీరుస్తారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర చందనం ఉందనుకోండి, మంచి చందనం, చందనం ఉంటే కనుక కొంచెం ఆ చుట్టూ కూడా చందనాన్ని ఆ మల్లె పువ్వుల మీద ఆట్ల మీద ఈ చేసుకున్న ఆట్ల మీద కూడా కొంచెం జిమ్మండి. ఎందుకని అంటే చందనం అంటే లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. ఇలాగా మీరు పౌర్ణం చేసుకోండి. తర్వాత మీ దగ్గర ప్రసాదం ఉంది కదా, ఈ ప్రసాదాన్ని నివేదన చేసేసి మీ ఇంట్లో వాళ్ళు మాత్రమే తినాలి. అలాగే కొంతమందికి అలవాటు ఏంటంటే పూజ అయిపోయింది కదా సరే ఏట్లు కాట్లను తీసేయాలి, అంటే పసుపు గవ్వలను తీసేయాలి, తర్వాత వెండి పువ్వులను తీసేయాలి అని అంటారు. కానీ అలా చేయకూడదు, ఆ రోజంతా అలాగా ఉంచేయాలి. ఉంచేసిన తర్వాత నెక్స్ట్ డే ఆ వాటిని అన్నిటినీ మళ్ళీ మీరు తీసుకోవాలి. నెక్స్ట్ డే మనకి శనివారం వస్తుంది కాబట్టి శనివారం ఏటికాటిని మళ్ళీ తీసుకోండి. ఇలా గనక మనం గనక చేసుకున్నట్టయితే ఈ పౌర్ణమి అసలు వచ్చే సంవత్సరానికి మనకి మళ్ళీ అదేంటి ఆశ్వీజ మాసం వచ్చేటప్పటికి చాలా చక్కటి అభివృద్ధిలోకి మన జీవితం వెళ్తుంది. మీకు ఒకే ఒక రోజు కోట్లు వచ్చేస్తాయి అన్నమాట నేను అన్నాను, కానీ ఖచ్చితంగా మట్టుకి మన జీవితం అభివృద్ధిలోకి వెళ్తుంది. చేసిన కర్మలు ఏమన్నా ఉంటే గనక తెలిసి తెలియక ఈ జన్మలోనో పోయిన జన్మలోనో చేసిన కర్మలు ఏమన్నా ఉంటే ఆ కర్మల్ని ఈ లక్ష్మీనారాయణుల రూపంలో ఈ పండు వెన్నెలలో మనం పూజ చేశాం కాబట్టి ఖచ్చితంగా ఆ కర్మలన్నింటినీ కూడా ఆ స్వామి ఆ అమ్మ తొలగించేసి మనకి మంచి జీవితాన్ని మళ్ళీ మన జీవితంలోకి పండు వెన్నెలని ప్రసాదిస్తారు. కాబట్టి అందరూ స్వామిని వేడుకుందాం, వదలొద్దు. శుక్రవారంతో కూడుకున్న అశ్విని నక్షత్రం కాబట్టి అమ్మకి స్వామికి ఇష్టం కాబట్టి చక్కగా చేసుకుందాం. జై శ్రీమ.